ఈరోజు అమ్మమ్మ ఇంట్లో చిట్టి పునుగులు కూర అన్నమాట. సూపర్గా ఉంటుంది, మీరు కూడా చేసుకొని తినండి. మీ ఎలా ఇది ఎలా చేసానో చూపిస్తారండి. రారండో ఈ అమ్మమ్మ ఇంటికి. ఈరోజు అమ్మమ్మ ఇంట్లో ఈ దోశల పిండితోనే చిట్టి పునుగులతో కూర తయారు చేస్తాను. ఈ పునుగులు ఎలా చేస్తానో చూద్దాం రండి. చిట్టి పునుగులు వేద్దాం. ఇప్పుడు ఆయిల్ బ్యాగిన తర్వాత కొంచెం అది కాలకముందే వేసామనుకోండి, దానికి గరుచుకున్నది ఇది ఒకదానికి ఒకటి కలుసుకుంటుంది కదా, ఇంకా ఆపేసి అవన్నీ గరికతోటి కొంచెం కదిలిస్తే చక్కగా విడిపోతాయి. అలా కదిలిస్తే విడిపోతాయి. ఇవి కొంచెం కాలాలి, కాలి నాకు కదిలిస్తే అలా వేడిపోతాయి. వేడిపోయినవి చక్కగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత బాగా కాల్చి మీకు చూపిస్తా. ఇదండి చూడముచ్చటగా చిట్టి పునుగులు రెడీ అయినవి. ఇప్పుడు దీంతో కూర తయారు చేయాలో చూపిస్తాను రండి. ఇదండి ఇప్పుడు దీనిలోకి చిట్టి పునుగుల కూరలోకి కావలసిన పదార్థాలు. టమాటాలు ఒక 4 టమాటాలు మీడియం సైజు 4 వేసా. మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు, ఇంట్లో మనుషులను బట్టి. 4 టమాటాలు, ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక 4 పచ్చిమిరపకాయ చీలికలు, కొత్తిమీర కాడలు, కరివేపాకు. ఇది కొత్తిమీర గార్నిష్ కోసం. ఇది ఉల్లి కాడల్లే కొంచెం 2 వేసాను చిన్నవి. ఇది ఉప్పు, కారం, కొంచెం గరం మసాలా మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే గరం మసాలా. అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం వేయాలి. ఈ పునుగులు వీటితోటి మీరు కావాలంటే పులుసు కూడా చేసుకోవచ్చు. పులుసు అయితే పునుగులు వేస్తే పీల్చుకుంటుంది, ఇవి కూడా కొంచెం పుల్లగా ఉంటాయి కదా, అందుకని పులుసు అనుకో. మీరు సేమ్ ఇలానే చేసి కొంచెం చింతపండు రసం వేసుకొని పులుసు చేసి వడ్డిచ్చేప్పుడు వేసుకోవాలి. పులుసు అయితే ఇగురు అనుకోండి, నేను పులుసు వేయను ఇగురు అనుకోండి, ఇంకా దానిలో వేసేసి ఇంకా ఎప్పుడైనా తినొచ్చు. ఈ రసం పీల్చుకుంటే టేస్ట్గా ఉంటుంది, అది పీల్చుకుంటే ఇంకా కొంచెం పుల్లగా ఉంటుంది. అందుకని నేను ఇగురు చేస్తున్నా. మీ ఇష్టం పులుసు చేసుకొని మనం సర్వ్ చేసుకోబెట్టేటప్పుడు, మనం తినేప్పుడు, లంచ్ టైంలో ఎప్పుడైనా సరే మనం తినేప్పుడు ఒక 2 నిమిషాలకి తింటామనగా అప్పుడు వేసి కలిపేసి మూత పెడితే సమంగా పీల్చుకుంటుంది, ఎక్కువ పీల్చుకోకుండా. మీ ఇష్టం ఎట్టాకైనా చేసుకోవచ్చు. నేను మాత్రం ఇప్పుడు ఇగురే చేస్తున్నా. పొయ్యి మీద పాను పెట్టి వచ్చాను, ఆయిల్ కూడా వేసాను. వెళ్ళి తాలింపు పెడదాం రండి. రండి, ఆయిల్ కాగింది, తాలింపు గింజలు వేసాను. ఇవి కూడా వేగినాయి కదా. ఇప్పుడు మనం ఏం వేయాలంటే ఉల్లిపాయ, కొత్తిమీర కాడలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు అవన్నీ వేసేద్దాం. కొత్తిమీర, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అన్నీ వేసాం. వేసి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చిందా వేయించాలి. వేయించి అప్పుడు చూపిస్తా. మీకు విషయం చెప్పలేదు కదా, దీనిలో వెన్న వేస్తే సూపర్గా ఉంటుంది, బాగుంటుంది. ఈరోజు నేను మజ్జిగ చేయలేదు, అందుకని వెన్న లేదు. నేను చివరిలో తీసిన తర్వాత ఇదే ఈ పునుగులు వేసినప్పుడు 1 స్పూను నెయ్యి వేస్తా, పేరు నెయ్యి. అట్ట కూడా బాగుంటుంది. తర్వాత మీకు కావాలంటే పైన క్రీమ్ వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. అది అరెడీ నేను చూపించలేదు, తర్వాత వేసి అప్పుడు చూపిస్తాను. ఇప్పుడు ఉల్లిపాయలు ఎలా వేస్తే సరిపోద్ది, ట్రాన్స్పరెంట్గా వస్తే. మరి బ్రౌన్ కలర్ అయితే ఏం రాని అవసరం లేదు. దీనిలోకి వేసి ఇప్పుడు దీనిలో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. వేసి పచ్చి వాసన పోయేదాకా చక్కగా వేయించడం. అప్పుడు ఉల్లిపాయలు కూడా ఇంకా కొంచెం వేడికి బాగా వేయించాలి. చూడండి అల్లం వెల్లుల్లి చక్కగా వేయించేయండి.
వేగి మంచి వాసన వస్తుంది. బ్రష్ చేసుకోండి, బాగుంటుంది. అప్పటికప్పుడు చేసుకొని తీసుకోవాలి. నేను అప్పుడే చేశాను. ఇప్పుడు దీంట్లో మనం ఈ టమాటా ముక్కలు వేసేద్దాం. వేసి దీనికి సరిపడా ఉప్పు కారం కూడా వేసేద్దాం. వేసేసి బాగా కలిపి సిమ్లోనే సిమ్లో వేసి సగం ఉడికిన తర్వాత వీటిని మెత్తగా మెతపాలి. వేసిన టమాటా ముక్కల్ని మెత్తగా మెతపాలి. మెదిపేసి అప్పుడు మళ్ళీ చెప్తాను. ఇంకా దీని మీద మూత పెట్టేసి సిమ్లో పెట్టి ఉడికిద్దాం. అదిగో చూడండి, ఆయిల్ కూడా పైకి వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని కొంచెం పెంటేసాలి. నాటు టమాటాలే కదా, ఇట్టంటే కొంచెం అది ప్యూరీ అయ్యకూడదు. ప్యూరీ అయితే అంత టేస్ట్ ఉండదు. ఎలా అని మీకు ఇప్పుడు నీళ్లు కావాలంటే కొంచెం పోసుకోవచ్చు. ఎందుకంటే మనం పునుగులేస్తున్నాం కదా, ఇగురులాగా వచ్చింది. నేను వెన్న వేయలేదు కాబట్టి, వేయకపోయినా పర్వాలేదు, వేసినా పర్వాలేదు. నేను ఒక్క స్పూను నెయ్యి వేస్తున్నా. చిన్న స్పూన్ లేదు, చిన్న స్పూన్, అందుకని ఒక్క స్పూనే అది లెక్క వచ్చింది. వేసాను. ఇప్పుడు దీన్ని ఇది మెదిగినట్టే, ఇంకా మరీ మెత్తగంటే ఏం మెదగదు. మీకు కావాలంటే ఇప్పుడు కొంచెం నీళ్లు పోసుకోవచ్చు. నీళ్లు పోసుకొని మీరు ఉప్పు కారము సరిగ్గా ఉందో లేదో చూసుకోండి. నేను కొంచెమే పోసాను, ఎక్కువ పోయలేదు. ఇప్పుడు మళ్ళీ ఇది కూడా బాగా ఉడికి ఆయిల్ పైకి వచ్చిన దాకా ఉడకనిద్దాం. మళ్ళీ మూత పెట్టి సిమ్లోనే ఉంచుదాం. పైన వేయటానికి చిలికి అవి. ఇప్పుడు ఇది ఎంతవరకు వచ్చిందో చూద్దాం. అది ఆయిల్ పైకి వచ్చింది చూసారా. ఇంక ఇప్పుడు దీన్ని మనము ఆ పునుగులేసి కలిపి పైన క్రీమ్ వేద్దాము. క్రీమ్ చిలికినాక చూపిస్తాం. ఇదిగోనండి, చిట్టు పునుగుల కూర రెడీ అయ్యింది. ఇప్పుడు దీని మీద కొంచెం ఈ క్రీమ్ వేద్దాం. ఇది చిట్టు పునుగుల కూర, సూపర్ టేస్టీ. మీరు కూడా చేసుకొని చూడండి, మీకు ఎలా వచ్చిందో నాకు చెప్పండి. నేను చెప్పానుగా, అప్పుడు క్రీమ్ పులుసు వేసేటట్టయితే ఈ క్రీము నెయ్యి ఎయ్యి అవసరం లేదు. పులుసు వేసుకుంటే మాత్రం, అదే పులుసు వేసుకుంటే ఏ అవసరం లేదు. పులుసు లేకపోతే వేస్తే సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా చేసుకొని తిని మీకు ఎలా వచ్చిందో నాకు చెప్పండి.